ప్రభాస్ ఎంగేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా ఇండియా వచ్చారట ఈషా అంబానీ ఈషా అంబానీ మన అంబానీకి ఏకగా ఏకైక కుమార్తె సో పెళ్ళే అత్తారింటికి వెళ్ళినా ఎప్పుడు అంబానీ ఫ్యామిలీలోనే కనిపిస్తూ ఉంటుంది సో తాజాగా మన నీతకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సన్ మారుతోంది అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఈషా అంబానీ అయితే తెలుగు రాష్ట్రాల్లో సైతం అందరికీ సుపరిచితమే తనకి ప్రభాస్ అంటే బాగా ఇష్టం అట సో తెలుగు సినిమాల పట్ల అంబానీ ఫ్యామిలీకి ఒక మంచి గురి ఉంది ఈ నేపథ్యంలో ప్రభాస్ ఎంగేజ్మెంట్ అంటే ఎంతైనా పాన్ వరల్డ్ హీరో ఆయన అంటే అందరికీ ఇష్టమే కదా కాబట్టి ఇప్పుడు ప్రభాస్ ఎంగేజ్మెంట్ అంటే తను రాకుండా ఉంటుందా సో మొత్తానికి ఇషా అంబానీ అయితే ఎంతో ప్రత్యేకమైనటువంటి విషయంలో అందరికీ కలిసి ఎంజాయ్ చేసినట్టు అయితే తెలుస్తోంది అంతేకాకుండా నిషా అంబానీ మరి దగ్గరుండి ఆ ఏర్పాట్లను చూసుకోవడానికి సైతం మరి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియా సంథింగ్ ఈ విషయంలో స్వయంగా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి వస్తోంది ఎంగేజ్మెంట్ కోసం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట మన డార్లింగ్ పెళ్ళంటే అంటే ఎలా ఉండాలి సో పెద్దల గురించి ప్రేలీ ప్రకారమే ఆయన తన పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పినట్టు సమాచారం కాబట్టి ఇప్పుడు స్టార్ కి సంబంధించిన ఈ విషయం అంటే సోషల్ మీడియాలో సైతం ఎంతో సాగుతోంది ఖచ్చితంగా మన బాహుబలి డార్లింగ్ ప్రభాస్ అయితే పెళ్లి చేసుకోవడం పక్కా అని మరి ఆ అమ్మాయి ఎవరో కాదు అనుష్క అంటూ కొన్ని వార్తలు వినిపిస్తుండగా లేదు తనని ఎందుకు ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెడతారు అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం ఎంతో సెన్సేషన్ అవుతోంది అలాగే వీటన్నిటి కూడా ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటోస్ తప్ప ఇంకా వేరే ఏవి లేదనేది అనుష్కకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు అయితే వైరల్ అవుతోంది కానీ సో ఖచ్చితంగా ఆయన పెళ్లి ఏడాది జరగడం అయితే ఫిక్స్ అని అందుకే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే సమాచారం